పెట్రోల్ బంకుల్లో రోజురోజుకు మోసాలు పెరిగిపోతున్నాయి. ఒకవైపు పెరిగిన ధరలు, ఇంకోవైపు పెట్రోల్ బంకుల దోపిడీ వల్ల వినియోగదారుల తీవ్ర మోసాలకు గురవుతున్నారు. చాలా పెట్రోల్ బంకుల్లో చిప్లను అమర్చి మోసాలు పాల్పడుతున్నట్లు గతంలో అధికారులు గుర్తించారు. అయినా ఇలాంటి మోసాలు జరుగుతూనే ఉన్నాయి. అలాంటి మోసమే ఒకటి ఆదోనిలో జరిగింది. పెట్రోల్ కోసమని పరశురామ్ అనే వ్యక్తి తన కొడుకును పంపిస్తే ఏకంగా 2 లీటర్ల పెట్రోల్ తక్కువగా వేశారని యాజమాన్యంతో గొడవకు దిగాడు. యాజమాన్యం మాత్రం పొంతనలేని సమాధానాలు చెప్పి తప్పును కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేశారు. ఏమైందంటే మా పిల్లడు వచ్చినాడు, 10 లీటర్ డబ్బులు ఇచ్చి పంపించినా. నేను ఇచ్చి పంపించితే దాంట్లో 2 లీటర్ డీజిల్ పెట్రోల్ తక్కువగా వచ్చింది. నాకు అనుమానం వచ్చి వాపసు రికార్డ్ తీసుకొని వచ్చినాను. నేను తీసుకొని వచ్చి వస్తే మా మిషన్ కరెక్ట్ ఉంది, సరిగ్గుంది అది అంటున్నారు. ఇప్పుడు నేను వెళ్తా సార్, నేను పొద్దున ఎక్కువ వచ్చింది అంటాం. ఇది 5 లీటర్లు వచ్చింది సార్, దీంట్లో ఇంత తక్కువ వచ్చింది సార్. ఇంత తక్కువ వచ్చింది సార్. అడిగితే ఏమంటున్నారు, మీరు బయట పోయిన సంబంధం లేదంటున్నారు. ఇవన్నీ కెమెరాలో చూపియండి అంటే చూపించండి అసలు. కెమెరా చూపిస్తామయ్యా. మా రెడ్డి తల్లికి ఉంది, మా రెడ్డి తల్లికి ఉంది. అక్కడికి వచ్చినాక ఈ డేట్ వైజ్ రికార్డ్ అయి ఉంటుంది. మీరు 8 గంటలకు వచ్చామంటున్నారు కదా, 8 గంటలకు వచ్చినాక డేట్ ఉంటుంది, ఆ ప్రూఫ్ ఓపెన్ చేసి అది కూడా చెప్తున్నాను కదా. మీ మంచి పెట్రోల్ బంక్ అయినా ఆయన పంపు కొట్టినైనా ఈయన ఏమన్నారంటే వచ్చి అడిగితే, లేదు మిషన్ సరిగ్గా లేదు, మిషన్ స్టార్టింగ్ అప్పుడే పెట్టినాను నేను, సరిగ్గా లేదు, దానికే ఇట్లా అయింది అని చెప్పి చెప్తున్నాను. అట్లా చెప్తున్నాడు మేము అడిగితే. మళ్ళీ ఆయన వచ్చి మేము అది మిషన్ కరెక్ట్ ఉంది అంటే, ఇప్పుడు వేసేవాళ్ళది ప్రాబ్లమా ఎట్లా అనేది మాకు అర్థం కావడం లేదు. వేసేవాళ్ళు అంటే వాళ్ళే డబ్బులు తినచ్చు, వాళ్ళకి బంగులకి సంబంధం లేకున్నట్లా వీళ్ళు వేసేవాళ్ళు తింటున్నారు. ఇట్లా రోజు ఎట్లా చేస్తున్నారో మాకు అసలు అర్థమే కావడం లేదు. మేము చూసుకున్నాం ఈరోజు, చూసుకున్నాం. మా పేరు పరశురామ్ సార్, ఇదే ఊరే కిచెన్ పేట్.